నీ జ్ఞాపకాల్లో ఎవరు ఉండాలి? సినిమా యాక్టర్లు, రాజకీయవేత్తలు, వాళ్ళు వీళ్ళు నీ జ్ఞాపకాలన్నీ ఆక్యుపై చేశారా? నీ మెమరీలో ఉంటున్నారా వాళ్ళు? దేవుని వాక్యం సెలవిస్తున్న అన్నిటికన్నా ప్రాముఖ్యంగా దావీదు సంతానంలో పుట్టి, అనగా ఈ లోకంలో శరీరధారిగా జన్మించి నీ కొరకు సిలువలో మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసయ్యను నీ జ్ఞాపకాల్లో ఉంచో, ఆయనను నీ మెమరీలో పెట్టు. అప్పుడు నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకారాలు జరుగుతాయి.